వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అజెండా అండ్ ఆశ రైట్. ఇవాళ మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలను ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే, మన ప్రధానంగా కనిపిస్తున్న బ్యానర్ ఐటమ్ పాదయాత్రపై లాఠీ అనేది. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద రైతులపై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు, ఏదైతే రైతులు పాదయాత్ర చేస్తున్నారో వారిపై పోలీసులు తమ జులుం చూపించిన సిచ్యువేషన్, లాఠీలు పడ్డాయి రైతుల మీద. దానికి సంబంధించి రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా తమ పాదయాత్రకు అడ్డుకునేందుకు పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న చాలా ఇష్యూ అయితే నడిచింది. అడుగడుగున ఆంక్షలు రహదారులు దిగ్బంధం చేశారు. రోప్ పాటిలతో అడ్డుకోవడంతో ఎదురు తిరిగిన ప్రజలు పోలీసు లాఠీ చార్జ్తో రణరంగం చేశారు. పలువురికి గాయాలయ్యే, చెలరేగిన చేయి విరిగిపోయింది ఒక వ్యక్తి కూడా. ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. ఇక రెండు జిల్లాల కుంభరదృష్టి, ఎస్ మనం చెప్తానున్నాం, అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలపై. దట్టు ఏపీలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పూర్తిగా జనం కూడా అప్రమత్తంగా ఉండాలండి. సో దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ వర్షపాతం నమోదైతే, చిత్తూరు జిల్లాలో 14.3 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది. ఇక తిరుమల రెండు ఘాట్ రోడ్లు మూసివేశారు. పలు ప్రాంతాల రాకపోకలు కూడా ఆటంకం ఏర్పడిన పరిస్థితి. ఇక గ్రామాల మధ్య తెగిపోయిన సంబంధాలు, తిరుమలలో ఏదైతే వర్షపాతం కుండపోతుగా కురుస్తుందో, వచ్చిన ప్రయాణికులు కావచ్చు లేదంటే దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక తక్షణ సాయం 1000 రూపాయలు అవసరమైన చోటు సుమారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని వెంటనే తరలించాలని చెప్పి ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు కూడా పెట్టారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ మాట్లాడిన అంశం, 20 నుంచి జగన్ సంపూర్ణ గృహ కక్కు పథకం కింద రిజిస్ట్రేషన్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇక పీఆర్సీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. నివేదిక ఇవ్వడానికి ఇంతలా అవమానిస్తారా ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ల ధ్వజం. ఇక నేటి జే సమావేశంలో స్పందనను బట్టి కార్యాచరణ అనేది ముందుకు కదలబోతుంది. సో దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. రైట్. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం, కేంద్రంపై నిందలు అనేది. మీరు జాప్యం చేసి కేంద్రంపై ఏ విధంగా నిందలు వేస్తారనేది ఇక్కడ బ్యానర్ ఐటంగా కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి షెకావత్ సూటి ప్రశ్న, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కేంద్ర వైఖరిని డ్రామాగా అభివర్ణించడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఒక ప్రభుత్వాన్ని నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఇరు రాష్ట్రాల అంగీకారంతో బోర్డుల పరిధిలో నోటిఫై చేయడాన్ని డ్రామాని ఎలా అంటారు? ఇది ఈ దేశ రాజ్యాంగ సూత్రాలపై ప్రాణాంతక దాడి చేయడమే అనేది షెకావత్ మాట్లాడిన అంశం. రైట్. ఇక మరొక అంశం చూస్తున్న, ఉద్యోగులకు త్వరలోని డిఏ సత్వరమే జోనల అమలు ప్రక్రియ. టీజీఓలతో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలోనే కరువు బతి అంటే డిఏ విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రైట్. ఇక కిషన్ రెడ్డివి పచ్చి అబద్ధాలు, ఎయిమ్స్కు 50 కృతమే స్థలం ఇచ్చాము, వైద్య కళాశాలల కోసం ఎన్నో విజ్ఞప్తులు చేశాం. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంటే వైద్యారోగ్య శాఖను కూడా హరీష్ రావుకి కేటాయించారు కాబట్టి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు మీడియా సమావేశంలో. కేంద్ర మంత్రి హోదాలో ఉండి తెలంగాణపై పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి హరీష్ రావు మాట్లాడారు. వైద్య కళాశాలల గురించి తెలంగాణ అడగలేదని, బీబీనగర్ ఎయిమ్స్కు స్థలం ఇవ్వలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. ఇక ఎయిమ్స్కు స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రానికి పలు రకాలుగా విన్నవించినప్పటికీ కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదని కిషన్ రెడ్డి బాధ్యత వహించారన్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తున్న అంశం. రైట్. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో మనం ప్రధానంగా కనిపిస్తున్న అంశం, ముంచెత్తిన కుండపోత అనేది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయి అనేక మంది ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్న సిచ్యువేషన్, ఎందుకంటే వారు ఉన్నటువంటి ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళనివారంటే వెంటనే తిరిగి రావాలని చెప్పి కూడా అధికారులు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తుందే. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొంగి పొరులుతున్న వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటి మునిగిన పంట పొలాలు, విరిగిపడ్డ చెట్లు, కొండ చర్యలు, తిరుమల ఘాట్ రోడ్లు మూసివేశారు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. వైవియు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. మైపాడు వద్ద సముద్రంలో చిక్కుకున్న 12 మంది మత్స్యకారులు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో కూడా జోరు వానలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఏ విధంగా ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారో సురక్షిత ప్రాంతాలకు తరలించండి, అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వండి అనేది చెప్పారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రెడ్డి, ఇక వర్ష బాధితులకు తక్షణ సాయం, ఆహారంతో పాటు 1000 రూపాయలు చెప్పిన వెంటనే అందించండి అని చెప్పి ఏపీ సీఎం జగన్ చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించి బాగా చూసుకోండి. వారికి నీరు, మంచి ఆహారం అందించండి. ఏం కావాలన్నా వెంటనే అడగండి. బాధితుల కోసం ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచండి. అదేవిధంగా పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోండి. ఎస్, మనకి
ఏపీ విషయానికి వస్తే ప్రతిదీ మెయిన్ క్లియర్గా మనకు కనిపించింది అంటే హెల్త్ విషయంలో చాలా క్లియర్గా ఉంటారు. హెల్త్ విషయంలో దానికి సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, పరికరాల విషయంలో, ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా మన రాష్ట్రంలోనే జరగాలి, మన రాష్ట్రంలోనే అన్నీ ఉండాలి అనే విధంగా ఏపీ సీఎం జగన్ అయితే ముందడుగు వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళారో వారికి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ ముంపు గ్రామాలు ఉన్నారు కాబట్టి ఎటువంటి సీజనల్ డిసీజెస్ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఒకవేళ వారికి ఏదైనా ఉన్నప్పటికీ కూడా తక్షణమే ట్రీట్మెంట్ అనేది కొనసాగించండి అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసిన సిచ్యువేషన్. రైట్, ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. సాక్షి తెలంగాణలో మనం ప్రధానంగా కనిపిస్తున్న బ్యాన్ రేయడం, వైద్య కాలేజీలు ఏవి పునాదులేవి, పునాదులకే నోచుకొని కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించాలని సర్కార్ కూడా నిర్ణయించింది. 8 కళాశాలల్లో 1200 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ కల్లా తాత్కాలిక భవన నిర్మాణాల పూర్తి లక్ష్యం ఉంటుంది. కొన్ని చోట్ల టెండర్ల ప్రక్రియ మొదలు కాని పరిస్థితి, తాత్కాలిక భవనాలు పూర్తయితేనే ఎన్ఎంసి ఆమోదం కూడా దొరికే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వైద్య కాలేజీలు ఏవి అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇక కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలనే అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రైట్, మరొక అంశం చూసుకుంటే కనుక మనకు ప్రధానంగా కనిపిస్తుంది గోడ కుర్చి వేయించి మూత్రం తాగించి అనేది. పోలీస్ దెబ్బలకు స్పృహకోల్పోయిన వీరశేఖర్ స్టేషన్ నుంచి అతను ఆసుపత్రి తరలించిన బంధువులు, దొంగతనం కేసులు అదుపులోకి తీసుకొని చితకబాదిన వైరం, దెబ్బలకు తరలేక స్పృహ కోల్పోయిన యువకుడు ఇంటికి తీసుకెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు అర్ధరాత్రి ఫోన్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ముట్టడికి గ్రామస్తులు యత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఈ ఘటన మనకి నిన్న సూర్యాపేటలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. సో కేంద్రానికి బాధ్యత ఎలాగవుతుంది? సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వల్ల ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైంది. దీనిపై కేంద్రాన్ని తప్పుపడతారా? సీఎం కేసీఆర్ ఇలా మాట్లాడడం పెద్ద డ్రామా. రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాకే బోర్డుల పరిధి నోటిఫై చేస్తాము. సీఎం కేసీఆర్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో మరొకసారి అంశాన్ని హైలైట్ చేశారు. రైట్, ఇక నేను టీఆర్ఎస్ ధనాలు ఏదైతే రైతుల పక్షం అంటే రైతులు పక్షాన్ని మేము ఉన్నామని చెప్పి చెప్పడానికి మేము ధర్నాలు చేస్తున్నామని చెప్పి నిన్న బీజేపీ ధర్నాలు చేస్తే ఈరోజు టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది. ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా పర్మిషన్స్ తీసుకొని ఎక్కడికక్కడ కోవిడ్ ఆంక్షలు నిబంధనల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గర పర్మిషన్స్ తీసుకొని ధర్నాలకైతే ముందుకు వెళ్ళాలని చెప్పి కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. నేను టీఆర్ఎస్ ధర్నాలు, యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలు జరిగే ధర్నా కార్యక్రమాలకు సంబంధిత జిల్లా మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా నేతృత్వం వహిస్తారు. దానికి సంబంధించిన అంశం కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన సిచ్యువేషన్. రైట్, ఇక ఆంధ్రజ్యోతి ఎడిషన్కి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం రైతులపై లాఠీ అనేది. ఎస్ చదలవాడల మహాపాదయ సంఘీభావం తెలిపేందుకు వస్తున్న జనంపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఏదైతే చేయి విరిగిపోయింది ఒక వ్యక్తి కన్నామో ఆ వ్యక్తిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మహాపాదయాత్ర అడుగడుగున నిర్బంధాలు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఆటంకాలు పెట్టారు. అడ్డంకులు అధిగమించి కదిలిన ప్రజలు, అడ్డుకున్న లాఠీలతో బాధిన పోలీసులు, లాఠీ దెబ్బకు గాయపడిన యువకుడు, యాత్ర మార్గంలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అందరూ కూడా గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. జనం తిరగబడంతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆంక్షలు సడలించారు, నేతలను కూడా విడుదల చేశారు. 11వ రోజు 14 కిలోమీటర్లు సాగిన యాత్ర అనేది మెయిన్ ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రైట్, ఇక ప్రచారానికి పోలీసులు అనుమత, రేపు నామినేషన్లకు తీసుకోవాలంటారేమో, కుప్పలో తప్పనిసరి చేస్తూ నోటీసులు ఇస్తారా? రాష్ట్రంలో పరిస్థితులకి ఇది నిదర్శనం. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, డిఎస్సీ నోటిఫికేషన్ పై కూడా స్టే ఇచ్చారు. కుప్పంలో ప్రచారానికి అడ్డంకులు ఎందుకని చెప్పి నిర్దేశం కూడా జారీ చేసిన అంశం. ఇక పిఆర్సి నివేదికపై పిల్లి మొగ్గలు రిపోర్టు ఇవ్వడానికి నేడు రేపు అంటున్న కాలక్షేపం, నివేదిక అప్పగింతకే ఇంత చేస్తే ఫిట్మెంట్ పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాలు బయట ఒకలా, ప్రభుత్వ పెద్దల దగ్గర మరొకలా వ్యవహరిస్తున్నారు. ఆశుతోష్ నివేదికను మార్చారేమో ఉద్యోగ వర్గాల్లో అనుమానం. నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కూడా ఉండబోతుంది. అంశానికి సంబంధించిన వివరణ మనం ఇక్కడ చూస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్కి వద్దాం. ఎస్, ఫోటో ఫ్రేమ్స్లో డ్రగ్స్ అనేది నిన్న మనకి కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు విమానాల్లో ఆస్ట్రేలియాకు తరలిస్తున్నారు. కొరియర్ సంస్థ ఫిర్యాదు చేసింది. 2 పార్సెల్లో 22 ఫ్రేముల్లో 14.2 కిలోల సూడోఫ్ రైడ్ రైస్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ సుమారు 5.5 కోట్లు, అంటే 5.5 కోట్ల విలువ చేస్తుంది ఈ డ్రగ్స్ విలువ. విద్యార్థుల టార్గెట్గా ఎండిఎంఏ 110 బ్లోడ్స్ స్వాధీనం చేసుకుంది. మల్కాజ్గిరిలో 462 కిలోల గంజాయిని పట్టించారు. ఇక ఖమ్మంలో 566 కేజీలు సీజ్ చేశారు. ఇద్దరు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ వెనకాల కూడా డ్రగ్స్ దందా అనేది కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందిన సిచ్యువేషన్. ఇక నెల నెల కరెంటు బాధుడు అనేది మెయిన్ బ్యాన్ రేటింగ్ కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో. పెట్రోల్ డీజిల్ తరహాలోనే తరచూ సవరణలు చేస్తున్నారు. వ్యయానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు,
ఎప్పటికప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ఈఆర్సీ ముందస్తు అనుమతి అక్కర్లేదు, ముందు పెంచేసి వసూలు చేసుకోవచ్చు, తర్వాత 60 రోజుల్లోపు అనుమతి తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ రూల్స్ అంటే కరెంట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే చట్టంలో కేంద్ర ప్రభుత్వ సవరణ, పలు రాష్ట్రాల్లో త్రైమాసిక విధానం కూడా అమలు చేస్తున్నారు. దివాలా చట్టం పరిధిలోకి ప్రభుత్వ డిస్కంలు, బాకీలు చెల్లించకపోతే ఆస్తులు వేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో కరెంటు బాధలు కూడా కొనసాగే అవకాశం మనకు అనిపిస్తుంది. ఇక్కడ ట్రైబ్యునల్ ఏర్పాట్లు జాప్యానికి కేసీఆర్ కారణమనే అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. రెడీ కా నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో త్వరలో భారీగా కొలువుల భర్తీ, కళలను కలుపుకొని నోటిఫికేషన్లు, సీఎం హామీ ఇచ్చారని చెప్పి టీజీఓ నేతలు కూడా మాట్లాడారు. సర్దుబాటు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డిఏ బకాయిలు కూడా విడుదల చేస్తాం కాబట్టి సానుకూలంగా ఉండడం అని చెప్పిన సిచ్యువేషన్ టీజీఓ అధ్యక్షురాలు మమత ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. రెడీ కా అబద్ధాలు దండి కిషన్ తొండి అనేది ఇక్కడ బ్యాన్ రాయటం. కేంద్ర మంత్రి నాతో చర్చకు వస్తావా అని చెప్పి హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్ర హక్కులను కలరాస్తే ఊరుకొనేదే లేదు, చేతనైతే విభజించడం హామీలు నెరవేర్చండి, మాటలతో తప్పించుకుందామని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులేమీ కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై హరీష్ రావు కూడా మండిపడ్డ సిచ్యువేషన్. ఇక కేంద్రం దాకా నిలది దాటిగా అనేది రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతు ధర్నాలు చేయబోతున్నారు. కేంద్రంపై గులాబీ పిడికిలి బిగించబోతుంది. సిరిసిల్ల పాల్గొనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక యాసంగి వడ్లు కొనేదాకా కూడా కొనసాగనున్న ఒత్తిడి, యాసంగి పంట ఎందుకు కొనరు అని చెప్పి నిరంజన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేశారు. వానాకాలం వడ్లు కొనట్లేదని చూపిస్తారా అని చెప్పి గంగులు మాట్లాడారు. రైతు పక్షాన ఉద్యమం ఆగేది లేదు అని చెప్పి మల్లారెడ్డి మాట్లాడిన సిచ్యువేషన్. ఇక ఇంద్రారెడ్డి మాట్లాడిన చూస్తే కనుక తెలంగాణ సెగ ఢిల్లీకి తాకాలి అని చెప్పి ఇంద్రారెడ్డి కూడా క్వశ్చన్ చేశారు. సో ఈ విధంగా ఈరోజు గులాబీ నేతలు అయితే ధర్నాకి అయితే పిలుపునిచ్చారు. ఢిల్లీలో చేయాలి బీజేపీ ధర్నా, యాసంగి వడ్లను కొంటామని కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ తేవాలి, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, బీజేపీ నేతలు అజ్ఞానానికి పరాకాష్ట, బండికి వ్యవసాయంపై అవగాహన లేదు, ఇప్పటికే 5.11 లక్షల టన్నులు కొన్నాం, రైతులకు 1000 కోట్లు చెల్లించాం అని చెప్పి మీడియాతో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి కూడా మాట్లాడిన సిచ్యువేషన్. రెడీ కా ఫైనల్ గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం దొంగతనం చేశాడంటూ చితక బాధింటు అనేది ఏ ఇంతకు ముందు మనం ఏదైతే మాట్లాడామో దానికి సంబంధించిన అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. గిరిజనుడిపై పోలీసులు ప్రతాపం, 3rd degree ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులు, స్టేషన్ ఎదుట గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. రెడీగా కేసీఆర్ రివెన్ డ్రామాలు అని చెప్పి ఏదైతే షికావత్ మాట్లాడారో అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. 4000 కోట్లు కొత్త అప్పుకు రెడీ అయిన రాష్ట్ర సర్కార్ ఆర్బీఐ బాండ్ల వేలంతో సేకరించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా 7 నెలల్లో 30000 కోట్ల వరకు అప్పు చేశారు. సగటున మిత్తులకే నెలకు 1500 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయనే అంశాన్ని మెయిన్గా ఇక్కడ రాష్ట్ర సర్కార్ మళ్లీ అప్పుల వేటలో పడింది. ఖజానా ఖాళీ అవడంతో ఉద్యోగులకు జీతాలు, పథకాలకు పైసలు ఇచ్చేందుకు ఈ నెలలో 2వ సారి లోన్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నెలల్లోనే సర్కార్ తీసుకున్న అప్పులు 30000 కోట్లకు చేరాయి. సో ప్రతి నెల సగటున 4000 కోట్ల రూపాయలు పైనే అప్పులు చేస్తుందనే అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.